రై, ఏమిటి రా ఇది? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టలేదు సార్, భయం పట్టుకుంది. నా ఎంకి లేకుండా బతకలేననే భయం పట్టుకుంది సార్. ఎందుకురా భయం? నీకు మేమంతా లేమా? వెళ్ళాను చచ్చిపోతే 4 రోజులు బాధపడి ఊరుకుంటాం, కానీ చచ్చిన వాళ్ళతో మనము పోతామట్రా. నాకు తెలిసిందల్లా ఒక్కటే సార్, ఒక్కసారి 3 ముళ్ళు వేశాక ముల్లోకాల్లో ఎక్కడ ఉన్నా కలిసే ఉండాలని. ఎవరు చెప్పారా నీకు? ప్రాణం ఉన్నంత వరకే రా కలిసి ఉండేది, ప్రాణమే పోయాక ఎవరిదారి వాళ్ళదేరా. పెళ్ళాం పోయాక ఆ మొగుడు వేస్ట్ సార్. కాళ్లకు కొత్త చెప్పులు వేసుకున్నాం అనుకోండి, అందులో కుడికాలు చెప్పు పోయిందనుకోండి, ఎడంకాలు చెప్పు కొత్తదని ఇంట్లో ఉంచుకుంటావా? కాకపోతే చెప్పుల్ని జత అంటారు, మనుషుల్ని జంత అంటారు. జత ఉంటేనే సార్ మనుషులకైనా చెప్పులకైనా విలువ. తాళికంత విలువ ఉంది కనుకనే సార్ శ్రీరాముడు లంకలో 1000 మందిని చంపి తన సీతను తీసుకొచ్చుకున్నాడు. నేను దేవుణ్ణి కాదుగా నా ఎంకిని తెచ్చుకోవడానికి, అందుకే నేనే పైకి పోతున్నాను. నా ఎంకి దగ్గరికి పోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్, చాలా ఆనందంగా ఉంది సార్, ఆనందంగా ఉంది. మా చిది మంటలే మూసుకుపోయిన నా కళ్ళకి వెలుగు చూపించాయి. తాళి విలువ తెలియక ఈ తప్పు చేశాను, కానీ నీ మీద కోపంతోనో పగతోనో చేయలేదు. నాకు మంచి జరుగుతుందని ఆలోచించానే, కానీ ఇంకొకరికి చెడు జరుగుతుందని ఊహించలేకపోయాను. కట్టిన తాళి తెంపేస్తే ఆ బంధం అక్కడితో దిగిపోతుందనుకున్నానే, కానీ ఒకరి కోసం మరొకరు ప్రాణమిచ్చేంత గొప్ప విలువ ఉందని తెలుసుకోలేకపోయాను. ఏ ఆడపిల్లకైనా ఇవన్నీ చెప్పాల్సింది తల్లే, కానీ మా అమ్మ నాకు ఇవేవి చెప్పలేదు. తను నాకు మనీ విలువేంటో చెప్పింది, కానీ మాంగల్యం విలువ చెప్పలేదు. అందుకే రాముడు లాంటి ప్రాణమిచ్చే భర్త ఎదురుగా ఉన్నా కూడా గుర్తించలేకపోయాను. ఇంత తెలిసిన తర్వాత కూడా నేను మారకపోతే నా అంత దురదృష్టవంతురాలు మరొకరుండరు. ఏ తాళి తీసేసి మన మధ్య బంధం తెగిపోయింది అనుకున్నానో అదే తాళి నా మెళ్ళో కట్టి మళ్ళీ నీ భార్యగా నాకు పునర్జీవితాన్ని. నాయుడు చెప్పిన మాటలే వేదమంత్రాలు, వాళ్ళ ఆత్మసాక్షిగా నా మెళ్ళో 3 ముళ్ళువే. సీతా కోక చిలకమ్మ లేలేత సొగసమ్మ, సింగారాల మొలకమ్మ బంగారు మనసమ్మ. నువ్వు నవ్వితేనే యవ్వనాల చెమ్మ, పూలు పెట్టగానే పూటకు పున్న మాయ జన్మ. నువ్వు పలికితేనే కొత్త కోకిలమ్మ, గొంతు విప్పినాలో వెచ్చగా వేణుదినమ్మ. వీడు నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు, నన్ను చంపడానికి ప్రయత్నించాడు. వీడి మీద కిడ్నాప్ కేసు, అటెంప్టెడ్ మర్డర్ కేసు పెట్టి జర్మన్ జైల్లో నుంచి బయటికి రాకుండా చూడండి. వెళ్ళండి.